నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు డాక్టర్ వర్లూస్ ఎంఎల్పి మైండ్ ల్యాబ్ ప్రోగ్రామ్. నేను మీ జాహ్నవి. హెల్త్, వెల్త్, బ్యూటీ, హ్యాపీనెస్, సైకాలజీ అండ్ సైన్సెస్ బేసిస్ గా వీటన్నిటికి సంబంధించి మనకున్నటువంటి ప్రతి సందేహాన్ని ఎంతో చక్కగా నివృత్తి చేస్తూ ఉంటారు కదా మన డాక్టర్ వర్లూ గారు. మరి ఈ రోజు కూడా సరికొత్త టాపిక్ తో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. వినడానికి మీరందరూ సిద్ధంగా ఉన్నారుగా. మరి సమాధానం చెప్పడానికి మన డాక్టర్ వర్లు గారు అయితే రెడీగా ఉన్నారు. చక్కటి ప్రశ్న అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి, యు? గుడ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మన వ్యూస్ అందరు కూడా చాలా బాగున్నారు. మీరిచ్చే చక్కటి బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారంట సార్. అయితే ప్రస్తుతం ఒక వైరస్, ఆల్రెడీ మనందరినీ సఫర్ చేసినటువంటి ఒక వైరస్, కరోనా వైరస్, ఈ బెడద మళ్ళీ ఈ మధ్యకాలంలో ఎక్కువ అవుతోంది అనే విషయం ఎక్కువగా వింటున్నాం. ఆల్రెడీ కరోనా వచ్చి ఇద్దరు ముగ్గురికి కాస్త ఇబ్బందిగా వాతావరణం నెలకొన్నదనేది కూడా మనం న్యూస్లో చూస్తూ ఉన్నాం. అయితే ఈ కరోనా వైరస్ మళ్ళీ వస్తుందనేసరికి ప్రతి ఒక్కళ్ళ గుండెలు నిజంగా గుబేలమంటుంది, నిజంగా దడదడలాడుతుంది మళ్ళీ ఏమైపోతుందా అని. ముఖ్యంగా సార్, కరోనా వైరస్ అనేసరికి అటు ఆర్థికంగా మనం ఇబ్బంది పడిపోతున్నాం, ఆరోగ్యంగానూ ఇబ్బంది పడిపోతున్నాం. ఇప్పుడు ఆరోగ్యంగా ఒకసారి మనం మాట్లాడుకుంటే, ఆ మహమ్మారి మళ్ళీ మన దరి చేరక ముందే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ముఖ్యంగా ఆహారానికి సంబంధించి? అందునే ఇది వింటర్ కాబట్టి ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఏ విధమైన వాతావరణాన్ని మన చుట్టుపక్కల మనం సమకూర్చుకుంటే మంచిదంటారు, కాస్త డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సార్. అంటే ఈ కరోనా వైరస్ అనేది రకరకాల వేరియంట్స్ అంటే కొత్త రూపంలో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటుంది. ఈ వైరస్లు, బ్యాక్టీరియా అనేది వాళ్ళు కొత్త కాదు, ఎప్పటి నుంచో ఉండేవే. అయితే ఎక్కువ ప్రాంతాల్లో లేదా ప్రపంచం మొత్తానికి ఒకేసారి రావటం అనేది కరోనా వైరస్తోని చూసాం. ఇంతకుముందు ఏదైనా వైరస్ వచ్చిందంటే ఒక ప్రాంతంలో ఉండేది, ఒక దేశంలో ఉండేది. అలా కాకుండా ఒకేసారి ఇంచుమించు ఒకే పీరియడ్లో ప్రపంచం అంతా కూడా వచ్చినటువంటి వైరస్ కరోనా వైరస్. అంటే దాన్ని అది రకరకాల మార్పులు చెందుతూ కొత్త వేరియంట్స్ పుడుతూనే ఉంటాయి. వాటి గురించి మనం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే ప్రతిరోజు మనం ప్రమాదంలోనే ఉంటామండి. మన శరీరంలో రోజు ప్రాణ సంకటమే, యాక్చువల్గా మనకు ప్రాణం పోవాల్సిన పరిస్థితులు ప్రతిరోజు కొన్ని వందల సార్లు ఉంటాయి మన బాడీలో. మనకు తెలియదు ఏం జరుగుతుందో. మనకి క్యాన్సర్ రావచ్చు, క్యాన్సర్ వచ్చేటటువంటి కొన్ని సెల్స్ క్యాన్సర్ సెల్స్గా మారుతాయి, క్యాన్సరు మనకు కబలించవచ్చు. తర్వాత మనకి ప్రతిరోజు ప్రాణ సంకటం ఎదురవుతూనే ఉంటుందండి. మన శరీరంలో ప్రాణం పోవాల్సిన పరిస్థితి ప్రతిరోజు కొన్ని వందల సార్లు వస్తుంది. మన సెల్సే కొన్ని క్యాన్సర్ సెల్స్గా మారి హెల్దీ సెల్స్ మనం క్యాన్సర్ బారిన పడవచ్చు. కొన్ని వైరస్లు మనని తినేయచ్చు, లేదా కొన్ని బ్యాక్టీరియా మనని తినేయచ్చు. ఎన్నో రోగాలు రావడానికి అవకాశం రోజు ప్రతిరోజు ఏర్పడుతుంది. కానీ మన శరీరంలో నేచర్ ఇచ్చినటువంటి రక్షణ వ్యవస్థ, ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుందంటే వాటన్ని ఆ ముప్పుల నుంచి మనం కాపాడుతుంది. రోజుకి కొన్ని వందల సార్లు మనం ప్రాణ సంకటం నుంచి బయటపడుతూ ఉంటాం. మనని కాపాడేది ఎవరు అంటే మన ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన సహజ రక్షణ వ్యవస్థ. అయితే కరోనా లాంటి వైరస్లు వచ్చినప్పుడు దాని బారిన పడకుండా ఉండాలంటే ఈ రక్షణ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. బ్యాక్టీరియా, వైరస్ ఇవన్నీ ఇప్పుడు నిరంతరం మనలోకి, మన బాడీలోకి ప్రవేశిస్తూనే ఉంటాయి. వాటిని గుర్తించి మన రక్షణ వ్యవస్థ వాటి మీద ఫైట్ చేస్తూ ఉంటుంది, వాటిని మట్టుబెడుతుంది. మనకు తెలియదు, మనకు తెలియకుండా జరుగుతుంది. అంటే యాక్చువల్గా అంటే బ్యాక్టీరియా, వైరస్లు అన్నీ మనకి నష్టం చేసేవి కావు, కొన్ని లాభం చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది. అసలు ఈ బ్యాక్టీరియా అనేది మన శరీరంలో ఎంత ఉంటుందో తెలుసా అండి? మన శరీరం మొత్తం చిన్న 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 ముక్కలతో, అంటే ఇంత మన కాళ్ళ దగ్గర నుంచి, కాలువేళ్ళ దగ్గర నుంచి తల వరకు మొత్తం బాడీ అంత 37 లక్షల కోట్ల కణాలతో నిర్మితమవుతుంది. దానికి 3 రెట్లు అంటే దాదాపు 100 ట్రిలియన్ సెల్స్, అంటే కోటి కోట్ల బ్యాక్టీరియా మనలో ఉంటుంది. మన పొట్టలో, మన శరీరం అంతా ఉంటుంది. ఎక్కువగా బ్యాక్టీరియా
మన పెద్ద ప్రేవుల్లో ఉంటుంది, కొంత చిన్న ప్రేవుల్లో ఉంటుంది, మొత్తం మన శరీరం పైన ఉంటుంది బ్యాక్టీరియా, లోపల ఉంటుంది. ఎక్కువగా పెద్ద ప్రేవుల్లో ఈ బ్యాక్టీరియా ఉంటుంది, చిన్న ప్రేవుల్లో ఉంటుంది, పొట్టలో కొంత ఉంటుంది బ్యాక్టీరియా అనేది. ఈ బ్యాక్టీరియా అనేది అన్నీ కూడా మనకి కీడు చేసేవి కావు, మేలు చేసే బ్యాక్టీరియా కూడా, గుడ్ బ్యాక్టీరియా కూడా మనలో ఉంటుంది. ఇవి 1000 జాతులు ఉంటాయండి, 1000 రకాల బ్యాక్టీరియా మన పొట్టలో ఉంటుంది. ఎన్ని రకాలు ఉంటే అంత మంచిదన్నమాట. మనలో ఎన్ని రకాల బ్యాక్టీరియా ఉంటే, ఎందుకంటే ఈ బ్యాక్టీరియా కొన్ని బ్యాక్టీరియా ఏం చేస్తుంటే కొన్ని విటమిన్స్ తయారు చేస్తుంది, మన పొట్టకు కావాల్సిన ఎనర్జీని సప్లై చేస్తుంది. సో మనకి చాలా మేలు చేసేటటువంటి బ్యాక్టీరియా మన పొట్టలో ఉంటుంది. తర్వాత ఈ బ్యాక్టీరియా బ్యాలెన్స్ తప్పిందనుకోండి, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగితే మనకి డిప్రెషన్ రావచ్చు, తర్వాత ఒబేసిటీ రావచ్చు, తర్వాత మాల్ న్యూట్రిషన్ ఏర్పడవచ్చు. మనం ఆహారం ద్వారా వచ్చే విటమిన్స్ మినరల్స్ మన బాడీ అబ్జర్వ్ చేసుకోకపోవచ్చు. సో ఈ గట్ బ్యాక్టీరియా, ఈ పొట్టలో ఉండే బ్యాక్టీరియా ఎక్కువ రకాలు ఉండాలి. దాదాపుగా ఎన్ని ఉంటాయంటే 1000 వెరైటీస్ ఉంటాయండి, 1000 రకాలకి పైగా బ్యాక్టీరియా ఉంటుంది. కోటి కోట్ల, వాటి సంఖ్య చూస్తే కోటి కోట్లు బ్యాక్టీరియా మన బాడీలో ఉంటుంది. అయితే మన ఇమ్యూన్ సిస్టమ్, మన పొట్టలో 80% ఉంటుందండి ఇమ్యూన్ సిస్టమ్, అంటే మన రక్షణ వ్యవస్థ మన శరీరంలో ఎక్కువ భాగం ఎక్కడ ఉంటుంది, మన పొట్టలో ఉంటుంది. అంటే 80% ఇమ్యూన్ సిస్టమ్ మన గట్లోనే ఉంటుంది. ఈ ఇమ్యూన్ సిస్టమ్ని మనం స్ట్రాంగ్గా చేసుకుంటే బ్యాడ్ బ్యాక్టీరియా కానివ్వండి, తర్వాత మనకి బయట నుంచి వచ్చే వైరస్లు, కరోనా లాంటి వైరస్లు వచ్చినా కూడా వాటిని మన ఇమ్యూన్ సిస్టమే, ఇమ్యూన్ సెల్స్ వాటిని మట్టుబెట్టి మనకు తెలియకుండానే కరోనా, మనకు చాలామంది నాకు కరోనా రాలేదు అంటుంటారు, వాళ్ళకి తెలియదు వచ్చి ఉంటుంది అంతమందికి వచ్చిన తర్వాత, కానీ అది ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేసింది, దాన్ని మొగ్గలను తుంచేసింది, చంపేసింది అన్నమాట. బయటకు కనిపించి వాళ్ళకి తెలియని కూడా తెలియకుండా చాలా ప్రతిరోజు అదే జరుగుతుంది. నిరంతరం ఇది ఒక యుద్ధభూమి, మన శరీరం అనేది ప్రతిరోజు యుద్ధభూమి, ఎన్నోసార్లు ప్రాణం పోవాల్సిన పరిస్థితులు మనకు ఏర్పడతాయి. కానీ మన ఇమ్యూన్ సిస్టమ్ ఫైట్ చేసి ఆ శత్రువులు బారిన పడకుండా మనని కాపాడుతూ ఉంటుంది. సో ఇలాంటిది ఎప్పుడైనా భవిష్యత్తులో కూడా వస్తూ ఉంటాయి, ఈ వేరియంట్స్ మారుతూ ఉంటాయి, కొత్త వైరస్ రావచ్చు, ఏదైనా కూడా మనం భయపడాల్సిన అవసరం లేదు. మనం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి, మన సహజ రక్షణ వ్యవస్థ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. దానికి ఒకటి ఏమిటంటే సి విటమిన్ బాగా అవసరం అండి, మన ఇమ్యూన్ సిస్టమ్ సమర్థవంతంగా పనిచేయాలంటే సి విటమిన్ బాగా అవసరం. సిట్రస్ ఫ్రూట్స్, నారింజ, కమల, నిమ్మకాయలు ఇలాంటి వాటిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. అయితే ఇది వింటర్ సీజన్ కదా సార్, వింటర్ లో మనము ఈ ఆరెంజెస్ ఇవన్నీ వాడడం ఎంతవరకు కరెక్ట్ అని అనుకోవాలంటే వాటికి వీటికి సంబంధం లేదండి, ఇది సి విటమిన్, అందులో ఇది సీజనల్ ఫ్రూట్స్ కదా. ఇప్పుడు ఆరెంజెస్ ఎక్కువ వస్తాయి మీకు సి విటమిన్. మీ చాలామంది ఏమనుకుంటారంటే ఈ సిట్రస్ ఫ్రూట్స్ తింటే జలుబు వస్తుంది అది, దాని అవన్నీ కూడా మూఢ నమ్మకాలు అనమాట. అవి తగ్గిస్తాయి ఇంకా జలుబును. జలుబు వచ్చింది అంటే ఏమిటంటే మన ఇమ్యూన్ సిస్టమ్ యాక్టివ్ అవ్వాలి, ఇంకా మోర్ స్ట్రాంగ్గా తయారై ఫైట్ చేయాలి. సో మనకి జలుబు ఇలాంటివి వచ్చినాయి అంటే ఏదో ఒక బ్యాక్టీరియా వలన, వైరస్ వలన వస్తూ ఉంటాయి, ఫ్లూ లాంటివి అన్నీ కూడా. సో వాటిని ఫైట్ చేసి ఆ బ్యాక్టీరియాని చంపేసి ఆ వైరస్ని తొలగించి మట్టు పెట్టాలంటే ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలి. అప్పుడే మనకి సిట్రస్ ఫ్రూట్స్ ఎక్కువగా అవసరం అవుతాయి. చాలామంది ఏమిటంటే సి విటమిన్ ఈ చలికాలంలో తీసుకోకూడదు, అయినా ఫుడ్ వలన ఎప్పుడు కూడా మీకు ఏ జబ్బు రాదండి. ఫుడ్ వలన జబ్బు తగ్గుతుంది, కానీ జబ్బు వచ్చే ప్రసక్తే లేదు. కొంతమంది తినకూడదు అది తినకూడదు అని చెప్తుంటారు కదా, అది దానికి సైన్స్ ఒప్పుకుంటుంది. నేచురల్ ఫ్రూట్స్, నేచురల్ ఫ్రూట్స్ అని చెప్పేది అన్నీ కూడా ప్రాసెస్డ్ ఫుడ్స్ మళ్ళీ డేంజరస్. మెషిన్ మీద తయారు చేసేది, ఫ్యాక్టరీలో తయారు చేసే ఫుడ్ అంతా కూడా నేచురల్ కాంబినేషన్స్ మారిపోతాయి కాబట్టి దాని షేపు మారిపోతుంది, దాన్ని అంతా కూడా డిస్ట్రాక్ట్ చేస్తారు, అది మంచిది కాదు. నేచురల్ ఫుడ్స్ ఏవైనా కూడా రోగాన్ని తగ్గిస్తాయి, కానీ ఎలాంటి రోగాన్నైనా రోగాన్ని పెంచే గుణం వాటికి లేదు. మనం వాటిని మోడిఫై చేసినప్పుడే, ఇప్పుడు మనం బియ్యం ఉన్నాయనుకోండి, బియ్యాన్ని మనం ఏం చేస్తాం, దాన్ని నేచురల్ ఫామ్లో ఒలిచిన తర్వాత ఒడ్లు ఒలిచితే బియ్యం అవుతాయి కదా, ఆ బియ్యాన్ని తీసుకుంటే మనకి మేలు చేస్తాయి. కానీ దాని మీద పొరని ఏం చేస్తాం, మనం మిల్లో గ్రైండింగ్ చేసి దాని పైన ఉన్న తౌడు ఎంతా కూడా తెల్లగా చేసేస్తాం అన్నమాట, అది డేంజరు. దాన్ని మార్చుకుని నేచర్ ఇచ్చినట్టుగా అదే ఫామ్లో మనం
వండుకొని తిన్నామనుకోండి, దానివల్ల మేలు జరుగుతుంది. సో ఈ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండాలంటే సి విటమిన్ బాగా వచ్చి, సి విటమిన్ ఓన్లీ సిట్రస్ ఫ్రూట్స్, కొంతమంది నేను నారింజలు బత్తాయిలు లేకపోతే కమలాలు ఇలాంటివి తిన్నాం అంటే వరి అవ్వాల్సిన అవసరం లేదు. మీకు బెల్ పెప్పర్స్ అంటే క్యాప్సికమ్ ఉంది కదా, క్యాప్సికంలో చాలా ఎక్కువ సి విటమిన్ ఉంటుంది. ఉసిరికాయలో కూడా సి విటమిన్ బాగా ఉంటుంది. క్యాప్సికం బాగా చాలా ఎక్కువ ఉంటుంది అందులో. రెడ్ ఎర్రగా ఉంటుంది కదా రెడ్ క్యాప్సికం, రెడ్ క్యాప్సికంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ బత్తాయిలు వీటిలో కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రీన్లో ఉంటుంది, గ్రీన్లో కంటే యెల్లోలో కొంచెం ఎక్కువ ఉంటుంది, యెల్లోలో కంటే రెడ్లో ఎక్కువ ఉంటుంది. ఏం లేదు, గ్రీనే యెల్లోగా మారింది, యెల్లోనే రెడ్గా. ఇప్పుడు మా పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, పచ్చి మిరపకాయలు మొదట్లో ఎలా ఉంటాయి, గ్రీన్గా ఉంటాయి, తర్వాత ఈ పండటానికి ముందు ఎర్రగా యెల్లోగా మారుతాయి, తర్వాత ఏమవుతాయి ఎర్రగా, లాస్ట్లో మనం కోసుకున్న తర్వాత అవి ఎర్రగా ఉంటాయి. సేమ్ క్యాప్సికమ్ కూడా గ్రీన్ నుంచే యెల్లో, యెల్లో నుంచి ఇంకా ఎక్కువ రోజుల నుంచితే రెడ్గా మారుతాయి అన్నమాట. ఆ రెడ్ క్యాప్సికంలో చాలా ఎక్కువ సి విటమిన్ ఉంటుందండి. సో సిట్రస్ రోజు సి విటమిన్ ఫ్రూట్స్ కానివ్వండి లేదా క్యాప్సికమ్ కానీ తీసుకోవాలి. తర్వాత మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా పనిచేయాలంటే విటమిన్ డి కూడా బాగా అవసరం అండి. విటమిన్ డి అంటే రోజు 15-20 నిమిషాలు ఎండలో గడిపితే వస్తుంది. ఒక్క సన్లైటే కాదు, ఫ్యాటీ ఫిష్లో కూడా డి విటమిన్ ఉంటుందండి. ఫ్యాట్గా ఉండే ఫిష్లు ఉంటాయి కదా, మెకరల్ ఇలాంటి వాటిలో ఫ్యాటీ ఫిష్లో కూడా విటమిన్ డి. దానివల్ల ఫ్యాటీ లివర్ ప్రాబ్లమ్స్ ఏమి ఉండవంటారు, అంటే ఏదైనా అతి సర్వత్ర వర్జే అంటే ఫ్యాటీ ఫిష్కి ఫ్యాటీ లివర్కి సంబంధం లేదు. ఫ్యాటీ లివర్ ఎప్పుడు వస్తుందంటే మీరు ఆల్కహాల్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి ఫ్యాటీ లివర్ వస్తుంది. షుగర్ ఆల్కహాల్ కంటే కూడా షుగర్ బాగా ఎక్కువ తీసుకున్నారనుకోండి రోజు మొత్తంలో, తెల్లబియ్యం ఎక్కువగా తిన్నారనుకోండి, అప్పుడు ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఫ్యాటీ లివర్కి ఫ్యాటీ ఫిష్కి సంబంధం లేదు. ఫ్యాటీ ఫిష్ వలన దాంట్లో ఒమేగా 3 ఉంటుంది, తర్వాత మనకి విటమిన్ డి కూడా లభిస్తుంది. తర్వాత ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇంకొకటి మనకు అవసరం, ఒక మినరల్ అవసరం, జింక్. జింక్ అనేది ఓల్ గ్రెయిన్స్ అంటే మనం ఇవి ఉన్నాయి కదా ముతక బియ్యం, అంటే పాలిష్ చేయనటువంటి బియ్యం ఉన్నాయనుకోండి వాటిలో జింక్ ఉంటుంది. మిల్లెట్స్ అన్నింటిలో కూడా మిల్లెట్స్ని మనం వాటిని ఏమి మార్చకుండా నేచర్ ఎలా ఇచ్చిందో అలా తీసుకుంటే వాటి అన్నింటిలో కూడా ఓల్ గ్రెయిన్స్ అన్నింటిలో కూడా జింక్ ఉంటుంది. తర్వాత ఇంకా లీన్ మీట్స్ అంటే చికెన్ ఫిష్ వీటిలో కూడా జింక్ ఉంటుందండి. సో వెజిటేరియన్స్ ఓల్ గ్రెయిన్స్ అంటే పాలిష్ చేయనటువంటి బియ్యం తినారనుకోండి, బియ్యం కానివ్వండి మిల్లెట్స్ కానీ తినడం జింక్ వచ్చేస్తుంది. లేదు మాంసం తినే వాళ్ళకి చికెన్ తర్వాత పౌల్ట్రీ ఫిష్ వీటిలో కూడా జింక్ వస్తుంది. తర్వాత మనకి ఇమ్యూన్ సిస్టమ్కి బాగా మెయిల్ చేసేవి మన రోజు మన ఇంట్లో ఇండియన్స్కి అసలు ప్రాబ్లం లేదు, ఈ మూడు మన వంటింట్లో ఉంటాయి. ఒకటి ఏమిటంటే గార్లిక్ అండి, కాదు వెల్లుల్లి, వెల్లుల్లి గార్లిక్ చాలా మేలు చేస్తుంది మనకి. రోజు కూరలలో గార్లిక్ ఎక్కువగా వాడాలి. కొంతమంది గార్లిక్ పడదు అంటుంటారు కదా, దాన్ని ఏదో రకంగా దాన్ని గార్లిక్ వాడటం చాలా మంచిది. డైరెక్ట్ గార్లిక్ తీసుకోకుండా కర్రీస్లో వేసుకుంటే బెస్ట్ అన్నమాట. కర్రీస్లో వేసుకుంటే వాటిని కాస్త బాయిల్ చేయొచ్చు, అంటే మనం ఆవలన పెట్టామనుకోండి అవి ఉడుకుతాయి కదా, ఉట్టి తినాలనుకుంటే పచ్చి అంత అడ్వైజబుల్ కాదు, వాటిని కూరలో వేసుకోవచ్చు. ఏం ప్రాపర్టీస్ ఏం తగ్గ, కూరలో తిన్నా మీరు బాయిల్ చేసి తిన్నా పచ్చి తిన్నా ఒకే అవే ప్రాపర్టీస్ ఉంటాయి. తర్వాత రెండోది జింజర్, అల్లం. అల్లం కూడా ఇమ్యూన్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్గా మారుస్తుందండి. అల్లం మనం దేంట్లో టీలో వేసుకోవచ్చు, కూరలో వేసుకోవచ్చు. తర్వాత మూడోది టర్మరిక్, పసుపు. పసుపులో కర్కుమిన్ అనే ఒక పదార్థం ఉంటుంది, అది ఇమ్యూన్ సిస్టమ్కి చాలా మేలు చేస్తుంది. మూడు కూడా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. మనకి కొంతమందికి ఒళ్ళు వాయటం, ఒంట్లో నీరు జారటం ఉంటుంది కదా, వాటికి కూడా ఈ మూడు చాలా అద్భుతంగా పనిచేస్తాయి. అంటే రెగ్యులర్గా మనం ఆహారంలో పెట్టుకోవాలంటారు ఇవి, ఖచ్చితంగా ఉండేటట్టుగా చూసుకోవాలి. జనరల్ గ్యాస్ ఉంటారు, మనం పప్పు చేసాం అనుకోండి దాంట్లో 4 వెల్లుల్లిపాయలు వేయటం ఇదంతా చూసి కాస్త ఎక్కువ వాడాలి విస్తృతంగా. ఇప్పుడు మీరు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి కాస్త ఎక్కువగా, ఈ కరోనా వేరియంట్స్ చాలా వస్తున్నాయి కదా,
సో ఇమ్యూన్ ఇది ఎప్పుడైనా ఉపయోగమే, కరోనా అనే కాదు. మీరు లావు అవ్వకుండా ఉండాలన్నా కూడా ఇప్పుడు మనం చెప్పుకునేది ఇది, వెయిట్ లాస్ కూడా ఈ డైట్ అద్భుతంగా పనిచేస్తుందండి. అయితే వెయిట్ లాస్ కి సంబంధించి ఎలాగో నేను ఇంకొక వీడియోలో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాను. హెల్త్ ఏదైనా జబ్బులతో బాధపడే వాళ్ళు, ఏ జబ్బు అయినా సరే వాళ్ళు మందులు వాడుతూ ఈ డైట్ పాటించారనుకోండి చాలా బాగా పనిచేస్తుంది. పసుపు బాగా ఎక్కువగా వేసుకోండి, తెల్లగా పచ్చగా కనపడాలన్నమాట కూర చూస్తే. పసుపు వాడండి, అల్లం వాడండి, తర్వాత గార్లిక్, వెల్లుల్లి ఇవి చేయాలి. తర్వాత ఇంకోటి మన ఇమ్యూన్ సిస్టమ్ని బాగా స్ట్రాంగ్ చేసేది, దానికి ప్రోబయోటిక్స్ అవసరం. ప్రోబయోటిక్స్ అంటే గుడ్ బ్యాక్టీరియా, అది ఫెర్మెంటెడ్ ఫుడ్స్, పులయబెట్టిన పదార్థాలు, పుల్ల మజ్జిగ కానివ్వండి, పుల్ల పెరుగు కానివ్వండి, పెరుగు కానివ్వండి, తర్వాత మన దోశల పిండి ఇలాంటివి, పులయబెట్టే ఇడ్లీ పిండి పులయబెడతారు కదా బాగా, అవి ఉన్నాయి చూసి, అవన్నీ కూడా మనకి ప్రోబయోటిక్స్ ఉంటాయి వాటిలో, అవి కూడా మంచిదే. సో ఈ డైరీ ప్రోడక్ట్స్ తీసుకునేటువంటి వాళ్ళు ప్రోబయోటిక్స్ కుదరకపోతే ప్రీబయోటిక్స్, ప్రీబయోటిక్స్ అంటే ప్రోబయోటిక్స్ అంటే డైరెక్ట్ బ్యాక్టీరియా, వాటిలో డైరెక్ట్ బ్యాక్టీరియా ఉంటుంది. ప్రీబయోటిక్స్ అంటే పొట్టలోకి పోయిన తర్వాత అది ప్రో బ్యాక్టీరియాగా మారుతుంది. సో క్యూక్యుంబర్, దోసకాయలు, యాపిల్స్ ఇలాంటి వాటిలో ప్రీబయోటిక్ ఫుడ్స్ అన్నమాట. అవి తిన్నా కూడా మనకు లోపల ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది పెరుగుతుంది. తర్వాత ఇంకోటి ఏమిటంటే వాటర్. ఈ కరోనా టైంలో ఏంటంటే చలికాలం నేను వాటర్ తాగను, వర్షం పడుతున్నావు, దానికి దీనికి సంబంధం బాడీలో జీవరసాయన చర్యలు అనేది సవ్యంగా జరగాలి అంటే మీకు వాటర్, ఉమెన్ అయితే 2.7 లీటర్స్, స్త్రీలు 2.7 లీటర్స్ 3 లీటర్స్ వరకు తీసుకోవచ్చు, జెంట్స్ 3.5 లీటర్స్ టు జనరల్గా 3.5 లీటర్స్ సరిపోతుంది, కావాలంటే ఒక 1/2 లీటర్ ఎక్కువ కూడా తీసుకోవచ్చు. మనం వర్షం పడుతున్నా కూడా మన బాడీకి వాటర్ కావాలి, చలిగా ఉన్నా కూడా వాటర్ కావాలి. లోపల జీవరసాయన చర్యలన్నీ సవ్యంగా జరగాలి అంటే హైడ్రేషన్, అంటే ఎప్పుడు కూడా సఫిషియెంట్గా ఒకేసారి 2 లీటర్ లీటర్ తాగటం కాదు, రోజంతా కూడా ఫ్రీక్వెంట్గా, ఏది పొద్దున్నే నిద్ర లేచిన దగ్గర, ఎందుకంటే మనకు కొంత వాటరు బ్రెత్ ద్వారా కూడా బయటికి పోతుంది. రోజు నిద్ర లేవంలో ఒక గ్లాస్ వాటర్ తాగిస్తే ఒక దగ్గర దగ్గర 100 ml మన బ్రెత్ ద్వారా వాటరు బయటికి పోతుంది, స్టూల్స్ ద్వారా కొంత వాటరు బయటికి పోతుంది, స్వెట్ ద్వారా కొంత వాటరు బయటికి పోతుంది. సో కాబట్టి నిద్ర లేవంగా ఒక గ్లాస్తోని మొదలుపెట్టి రోజంతా కూడా ఎవ్రీ 1 అవర్కి ఒక గ్లాసు అలా తాక్కుంటూ వెళ్ళామనుకోండి, సో బాడీని హైడ్రేట్ అవుతుంది, దానివల్ల ఎక్కువ లాభం ఉంటుంది, స్కిన్ కూడా బాగా మెరుస్తుంది, బాగా ఉంటుందన్నమాట, హెల్త్ కూడా బాగా పెరుగుతుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా చేసుకుంటే ఈ కరోనా గురించి భయపడాల్సి ఉంటుంది. అలానే ఈ వైరస్ ఇమ్యూన్ సిస్టమ్కి ఇంకోటి నిద్ర, డైలీ 8 అవర్స్ నిద్ర వచ్చేటట్టు చూసుకుంటే ఇమ్యూన్ బాగా స్ట్రాంగ్గా హెల్తీగా ఉంటుంది, బ్రహ్మాండంగా వైరస్లతోనే ఫైట్ చేయొచ్చు. తర్వాత ఇంకొకటి ఎక్సర్సైజ్ అండి, ఎస్పెషల్లీ ఈ కరోనా లాంటి వైరస్ల బారిన పడకుండా ఉండాలి అంటే ఎక్సర్సైజ్ రోజు 1 గంట వాకింగ్ కానివ్వండి, లేదా ఇంట్లో ఏదైనా వెయిట్ ట్రైనింగ్ కానివ్వండి, మీ ఇష్టం యోగా కానివ్వండి, ఎలాంటిది అంటే ఫిజికల్ మూమెంట్ ఉండాలి. అంటే ఎక్సర్సైజ్ అంటే ఏమి లేదు, మీ గుండె వేగం పెరగాలి, ఆ పెరిగితేనే దాన్ని ఎక్సర్సైజ్ అంటారు. నేను గిన్నెలు దొంగతాను ఎక్సర్సైజ్ అంటే కుదరదు, లేదా వంట చేస్తాను కూరగాయలకు వస్తానంటే అది ఎక్సర్సైజ్ కాదు. మీ గుండె వేగం పెంచే విధంగా ఏదైతే ఉంటుందో, ఇప్పుడు మీరు బరువులు లేపారనుకోండి గుండె వేగం పెరుగుతుంది, గట్టిగా నడిచారనుకోండి స్పీడ్గా నడిచినప్పుడు గుండె వేగం పెరుగుతుంది, వెయిట్ ట్రైనింగ్ చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. అలాంటి యాక్టివిటీస్ లేదా గార్డెనింగ్ తోటలో పని ఇవి చేసామనుకోండి గుండె వేగం పెరుగుతుంది, అలాంటి ఎక్సర్సైజ్ అనేది చేయాలి. సో ఈ మన ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రాంగ్గా ఉంటుంది. గ్రీన్ టీస్ కూడా బాగా పనిచేస్తాయండి, రోజు 3-4 కప్పులు గ్రీన్ టీ తాగొచ్చు, 1-2 కప్పులు బ్లాక్ కాఫీ, అంటే ఇన్ని అవసరం లేదు, బ్లాక్ కాఫీ 2 కప్పులు తాగారనుకోండి, 1 కప్పు గ్రీన్ టీ తాగితే సరిపోతుంది. 3-4 సార్లు గ్రీన్ టీ తాగారనుకోండి అప్పుడు బ్లాక్ కాఫీ అవసరం ఉండదు, అది కూడా ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా మారుస్తుంది. తర్వాత బెర్రీస్, స్ట్రాబెర్రీస్, రాస్బెర్రీస్, ఈ బెర్రీస్ ఉంటాయి కదా, అవి కూడా ఇమ్యూన్ సిస్టమ్ని సపోర్ట్ చేసేటటువంటి ఫుడ్స్ అండి. ఓకే, విత్ మోటివేషన్ సార్, కరోనాతో ఫైట్ చేయడం చెప్తున్నారు. నట్స్ అండ్ సీడ్స్, ఆల్మండ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలాంటివి రోజు 30 గ్రాములు, 30 గ్రామ్స్ నట్ రెండు కలిపి నట్స్ సీడ్స్, 20 గ్రాములు నట్స్, 10 గ్రామ్స్ ఏదైనా మీ ఇష్టం వచ్చిన సీడ్స్ తీసుకున్నా కూడా మన ఇమ్యూన్ సిస్టమ్కి బాగా ఉంటుంది, బాడీ అద్భుతంగా తయారవుతుంది,
ఈ ఫుడ్ అంతా కూడా వెయిట్ లాస్ కూడా పనికి వస్తుంది. తర్వాత ఏదైనా జబ్బును తగ్గించుకోవడానికి కూడా ఇది పనిచేస్తుందండి. సో కరోనా గురించి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇమ్యూన్ని స్ట్రాంగ్గా చేసుకుంటే, ఇంతకుముందు చాలామంది హాస్పిటలైజ్ అయ్యారు కదా, వాళ్ళు కూడా తర్వాత పోస్ట్ కరోనా తర్వాత ఏమిటి వాళ్ళ బ్రీదింగ్ ఇష్యూస్ ఇలాంటివి అన్నీ ఉన్నాయి కదా, దానికి కారణం ఏంటంటే వాళ్ళు గుడ్ బ్యాక్టీరియా లేకపోవడం, వాళ్ళు యాంటీబయాటిక్స్ బాగా వాడుంటారు కదా, యాంటీబయాటిక్స్ వాడటం వల్ల ఏమిటంటే గట్ బ్యాక్టీరియాలో బ్యాలెన్స్ దెబ్బతినది, గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయి బ్యాడ్ బ్యాక్టీరియా పెరిగింది, దాంతో వాళ్ళు రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. వాళ్ళు ఫస్ట్ చేయాల్సిందంటే గట్ని బాగు చేసుకోవాలి, ఏది గట్ హెల్త్ని పొట్ట హెల్త్ని బాగా బాగు చేసుకోవాలి. ఇప్పుడు మనం చెప్పిన డైట్ అంతా చేస్తే ఇంతకుముందు కరోనా వచ్చి తగ్గిపోయి ఇప్పుడు ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కూడా వాటి నుంచి రక్షణ పొందొచ్చు అన్నమాట. ఎస్ ఎస్, నిజంగా ఎలా ఉందంటే సార్ వింటుంటే చాలా భయపడుతూ, నిజంగా చాలా భయపడుతున్న వాళ్ళని చూసి భయపడుతూ నేను మీకు అడిగాను ఈ ప్రశ్న. ఎంత మంచి మోటివేషన్ అంటే కేవలం డైటే కాదు, కేవలం ఎలా ఉండాలో చెప్పడమే కాదు, ఎంత మోటివేషన్ ఇచ్చేసారంటే భయపడాల్సిన అవసరం లేదు. మనల్ని మనం ఎంత జాగ్రత్తగా ఉంచుకుంటూ మన కరోనాని దరిదాపుల్లో కూడా రాకుండా చేయొచ్చో, వచ్చినా సరే ఎంత స్ట్రాంగ్ ఉండొచ్చో డీటెయిల్డ్గా చెప్పారు సార్, విత్ ఏ మోటివేషన్, విత్ ఏ లాట్ ఆఫ్ మోటివేషన్ అనొచ్చు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. నమస్తే. ఎస్, చూసారు కదండి, కరోనా వస్తుంది, మళ్ళీ ఏదో వేరియంట్ వస్తుంది, మళ్ళీ ఏదో ప్రాబ్లం వస్తుంది, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఎంత మోటివేట్ చేశారు కదా మనందరినీ, ఈ మోటివేషన్తో అలాంటి డైట్తో మంచి ఆహారం తీసుకుంటూ, మంచి నిద్ర, మంచి ఎక్సర్సైజ్ అండ్ ఆహారం కూడా ఎలాంటి ఫుడ్ తీసుకోవాలనేది కూడా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు విత్ ఎ లాట్ ఆఫ్ మోటివేషన్. సో నేనైతే నిజంగా చాలా హ్యాపీ, చాలా మోటివేట్ అయ్యాను. సో మీరందరూ కూడా అంతే మోటివేట్ అయ్యారని, డెఫినెట్గా హ్యాపీగా హెల్తీగా ఉంటారని ఉండాలని హార్ట్ఫుల్గా కోరుకుంటూ మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. మరి అదేవిధంగా చాలామంది అడుగుతూ ఉన్నారు ఎంఎల్పి ప్రోగ్రామ్ ఎప్పుడు పెడతారు అని. సో కొంచెం అపాయింట్మెంట్స్ ఎక్కువ అవడం వల్ల డాక్టర్ వల్లు గారు ఎంఎల్పి ప్రోగ్రామ్కి మనకి టైం ఇవ్వట్లేదు, బట్ అతి తొందరలోనే ఆ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా అనౌన్స్ చేసేస్తాము. సో వెయిట్ చేయండి. సో మీరైతే ఒక్కసారి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మెసేజ్ చేసేసేయండి. డెఫినెట్గా ఎంఎల్పి ప్రోగ్రామ్ అతి త్వరలో ఆన్లైన్ ద్వారా మీ ముందుకు రాబోతుంది. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. నమస్తే. మీ జాహ్నవి.